అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సో వీడియోలోకి వచ్చేస్తే, నేను ఈసారి మీషోలో వచ్చి కొన్ని జ్యువెలరీ సెట్స్ అయితే తీసుకున్నాను. సో అవి ఎలా ఉన్నాయనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను వచ్చేసి మీషోలోంచి తీసుకున్న జ్యువెలరీ సెట్స్ వచ్చేసి ఫస్ట్ చూపించేస్తాను ఏవేవి తీసుకున్నాను అనేది. వచ్చేసి మీషోలోంచి తీసుకున్నాను సెట్ అన్నమాట, చైన్, లాంగ్ చైన్, తర్వాత ఇయర్ రింగ్ సెట్ వచ్చేసి జస్ట్ 400 రూపీస్లోనే తీసుకున్నా. చాలా బాగుంది, అసలు ఎలా వస్తుందో ఏమో అని చెప్పి నేను అనుకున్నా, బట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి క్వాలిటీతో వస్తుందని. చూపించేస్తా చూడండి, మీరు కూడా షాక్ అవుతారు ఇంత తక్కువ మనీతో మనకి ఇంత గ్రాండ్ జ్యువెలరీ వచ్చిందా అని చెప్పి మీరు కూడా షాక్ అవుతారు. సో అంత బాగుందన్నమాట. సో చూడండి, ఇలా ఒక చైన్ అయితే వచ్చేసిందనమాట, చాలా బాగుంది నాకైతే. నేను మా అమ్మ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలే, సో ఇంత బాగుంటుందని. మెయిన్ సేమ్ గోల్డ్ లుక్లోనే ఉందన్నమాట, సో అంత బాగుంది. సో చూసారంటే, సో ఇక్కడ వచ్చేసి ఒక ఫ్లవర్ లాగా వచ్చేసిందనమాట సైడ్స్. సో ఇక్కడ అంతా మనకి ఇలా ఒక లీఫ్ ప్యాటర్న్లో మనకి ఇచ్చేసారనమాట మొత్తము. సో డాలర్ వచ్చేసి మనకి పెండెంట్ అమ్మవారితో వచ్చేసింది లాకెట్. పెద్దవాళ్ళకు అయితే కొంచెం ఇట్లాంటివే కదా బాగా నచ్చుతాయి. సో చూసారంటే, సో మంచిగా మనకి అమ్మవారితో పెండెంట్ అయితే వచ్చేసింది. కింద గ్రీన్ కలర్ పియాల్స్ స్టోన్స్తో అయితే వచ్చేసింది అనమాట. సో పియాల్స్తో అయితే మనకి ఇలా వచ్చేసింది. సో ఇవి, సారీ, ఇవి మోనాలిసా బీడ్స్ అంటారు. ఈ బీడ్స్తో మనకి ఇలా ఇచ్చేసారన్నమాట. ఇక్కడ ఒక నామం వచ్చేసి రోజ్ కలర్ స్టోన్తో పెట్టేశారు. సో ఇలా అమ్మవారిని డిజైన్ చేశారనమాట. సో చూడండి ఎంత బాగుందో, చాలా క్యూట్ ఉంది. యాక్చువల్లీ వేసుకుంటే ఒక గ్రాండ్ లుక్ అయితే వచ్చేసిందనమాట, అంత బాగుంది ఇది. సో ఒకటి ఇలా వచ్చింది. సో జస్ట్ నేను అలా పెట్టి చూపిస్తాను. ఇది మా మమ్మీ తీసుకున్నారనమాట ఈ జ్యువెలరీ సెట్. నేను ఇది వచ్చేసి లాంగ్ చైన్ చూపించేసిన. సో ఇది వచ్చేసి లాంగ్ చైన్. యాక్చువల్లీ శారీస్ మీదకి వేసుకుంటే సూపర్ లుక్ ఉంటుంది. సో ఇది వచ్చేసి ఇలా వచ్చేసింది గ్రాండ్గా. సో చాలా బాగుందన్నమాట, మనం సింగిల్గా కూడా వేసుకోవచ్చు. సో చూడండి, సో ఇది కూడా సేమ్ అట్లే వచ్చేసింది, బట్ అయితే మనకి ఇక్కడ ఒక ఫ్లవర్ ప్యాటర్న్తో మనకి ఇచ్చారు. సో అట్లా దీనికి ఏం లేదన్నమాట. సో డైరెక్ట్ ఇట్లానే ఇచ్చేసారు లాంగ్ చైన్. సో ఇలా వచ్చేసింది కింద మొత్తం వచ్చేసి మనకి సేమ్ అట్లే వచ్చేసింది డిజైన్ అంతా. సో ఇక్కడ చూసారంటే సేమ్ డిజైన్ అన్నమాట సో మొత్తము. సో పెండెంట్ కూడా మనకి సేమ్ అమ్మవారితోనే ఇలాగనే మోనాలిసా బీడ్స్తో ఇలా అంతా కింద గుట్టు పూసలతో మొత్తం ఇచ్చేసారనమాట ఇలా. సో ఇది లాంగ్ చైన్. దీని ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో దాని ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి బుట్టలో ఇచ్చేసారు వీళ్ళు. సో ఇలా మనకి ఒక బుట్ట ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చేసారనమాట. సో సింపుల్గా ఇచ్చారు బుట్ట ఇయర్ రింగ్స్. సో యాక్చువల్లీ మనకి ఇంకా ఎవరికైనా హెవీ కావాలంటే మనం సపరేట్ వేరేది ఏదైనా దాంతో మనం పే చేయొచ్చు అనమాట. సో ఇట్లా వచ్చేసాయి ఇవైతే. సో చాలా బాగా అనిపించింది. జస్ట్ ఇది 400 రూపీస్ ఈ సెట్ మొత్తం. యాక్చువల్లీ ఒక నెక్ పీస్ అట్లయితే 200 అని చెప్పి ఎట్లా తిరిగి మనం తీసుకుంటాం కదా, అదేదో సెట్ వచ్చేసి జస్ట్ 390 రూపీస్లోనే మనకి ఆఫర్స్ మనం అప్లై చేస్తే ఫోన్పేలోంచి మనం ప్రీపెయిడ్ ఆఫర్ ఉంటుంది కదా, సో దాంట్లోంచి పే చేసుకోవడం వల్ల మనకు ఒక 20-30 రూపీస్ తగ్గుతుంది. 400 రూపీస్ సంథింగ్ ఎంతో ఉంది. సో అది వచ్చేసి నాకు 390 రూపీస్కి మాత్రమే వచ్చేసింది అనమాట. జస్ట్ 390 రూపీస్ చోకర్ సెట్ అయితే తీసుకున్నాను అనమాట. సో మంచిగా ఇలా అమ్మవారితో వచ్చేసింది. సో ఇది వచ్చేసి గ్రీన్ కలర్ స్టోన్స్ అండ్ మెరూన్ కలర్ ఇలా వీటితో అయితే వచ్చేసింది అనమాట. సో నేను మెరూన్ కలర్ది తీసుకున్నాను. సో ఇట్లా చూసానంటే చాలా గ్రాండ్గా ఉంటుంది అనమాట ఇది. సో వేసుకుంటే, సో శారీస్ మీదకి అలా చాలా లుక్ ఉంటుంది. సో నాకు బాగా నచ్చింది, సో అందుకనేసి ఇది తీసుకున్నాను అనమాట. సో ఇలా మనకి చూసా అంటే అమ్మవారితో వచ్చేసింది మొత్తము. ఇక్కడ సైడ్స్ అంతా చిన్న చిన్న అమ్మవార్లతో వచ్చేసి కింద అంతా మనకి ఇలా ప్యాల్స్తో అయితే వచ్చేసారనమాట. సో సింపుల్గా చాలా బాగుంది. చూసేకి సింపుల్గా ఉన్నా కూడా వేసుకున్నా కూడా కొంచెం మనకి కొంచెం గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. సో దాని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చేసాయన్నమాట, మంచి పెద్దగా వచ్చేసాయి ఇయర్ రింగ్స్. సో దానికి సెట్ అయ్యేటట్టు మంచిగా సేమ్ అమ్మవారి లాకెట్తోనే ఇచ్చేసారనమాట మొత్తము. సో చాలా బాగనిపించింది నాకు ఇది. సో ఇవి అయితే దీ ఒక సెట్ అనమాట. 250 రూపీస్కి ఏమైనా వస్తుందా అసలు? 250 రూపీస్కి మంచి చోకర్ సెట్టే వచ్చేసింది.
తర్వాత వచ్చేసి నేను సింపుల్గా తీసుకున్నాను అనమాట ఒక చైన్ సెట్. ఇది వచ్చేసి ఇట్లా వచ్చేసింది. సో ఇలా వచ్చేసింది అనమాట మనకి సింపుల్గా. సో ఇలా వచ్చేసింది మనకి అయితే సింపుల్గా. ఇది యాక్చువల్లీ ఇట్లా వేసుకునేది అనమాట. ఎప్పుడైనా సింపుల్గా బాగా అనిపిస్తుంది. సో ఇలా మనం ఎప్పుడైనా సింపుల్గా వేసుకునేకి లుక్ చాలా బాగుంటుంది అనమాట. సో దానికి వచ్చేసి ఇయర్ రింగ్స్ మనకి ఇలా వచ్చేసాయి. ఇది వచ్చేసి మనకి ఎలిఫెంట్ షేప్లో అయితే వచ్చేసింది అనమాట, పెండెంట్ ప్లస్ అలాగే ఇయర్ రింగ్స్ కూడా. సో ఇలా వచ్చేస్తుంది. ఏదైనా సింపుల్ శారీస్కి అయితే మనకి చాలా బాగా అనిపిస్తుంది. సో ఇది వచ్చేసి జస్ట్ 150 రూపీస్లోనే ఉందన్నమాట మనకి, చాలా తక్కువ ప్రైస్లో అయితే ఉంది. సో ఇది చాలా బాగుంది చూసేకి కూడా. సో ఇలా మనకి వైట్ పియర్స్తో అయితే మనకి ఇది వచ్చేసింది అనమాట ఇట్లా. సో ఎలిఫెంట్ డిజైన్లో మనకి. సో ఇది కూడా చాలా బాగుంది, పెండెంట్ ప్లస్ ఇయర్ రింగ్స్ అనమాట ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకటి నెక్లెస్ తీసుకున్నా అనమాట, నెక్ పీస్. సో ఇది వచ్చేసి ఇలా వచ్చేసింది మనకి. సో చూసారంటే చిన్నగా ఇట్లా మనకి అమ్మవార్లతోనే వచ్చేసింది అనమాట, లక్ష్మీదేవితో. సో పైన చూసారంటే గ్రీన్ అండ్ రోజ్ కలర్ కాంబినేషన్లో మనకి స్టోన్స్తో ఇచ్చారనమాట ఇది. సో ఇది కూడా చాలా బాగుంటుంది వేసుకుంటే. ఇది కొంచెం మ్యాట్ జ్యువెలరీ అనమాట. సో మనకి కలర్ కొంచెం రెడ్గా అనిపిస్తుంది. సో ఇట్లా వచ్చేసింది మనకి. సో నెక్ పీస్ అనమాట ఇది. సో నెక్లెస్ లాంటిది తీసుకుందామని చెప్పేసి తీసుకున్నా. ఇది కూడా వేసుకుంటే లుక్ ఉంటుంది మనకి, ఏదైనా మ్యాచింగ్ కలర్కి లేదు ఏదైనా కొంచెం గ్రాండ్ శారీస్కి వేసుకుంటే మనకి లుక్ బాగుంటుంది అనమాట. సో ఇట్లా నేను తీసేసుకున్నా ఇది. సో ఇది వచ్చేసి దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి బుట్టాలో వచ్చేసాయి, బుట్టా ఇయర్ రింగ్స్ అనమాట ఇది. సో సింపుల్గా వచ్చేసింది అనమాట. సో బుట్టా ఇయర్ రింగ్స్ ఇలా చాలా సింపుల్గా వచ్చేసింది అనమాట బుట్టా ఇయర్ రింగ్స్ దీనికి. ఇది ఒక సెట్. అండ్ ఆ తర్వాత వచ్చేసి అమ్మ నాకు కాసుల పేరు బాగా నచ్చింది అని చెప్తే అందుకోసం ఒక కాసుది తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ నేను ఇది ఇప్పటికీ థర్డ్ టైం అనుకుంటా పర్చేస్ చేసేది ఇది. సో ఇట్లా వచ్చేసింది కాసుది. సో చూసా అంటే కింద కాసులు వచ్చేసి మనకి ఇక్కడంతా గ్రీన్ అండ్ రోజ్ కలర్ స్టోన్స్తో అయితే వచ్చేసింది అనమాట. సో ఇలా వచ్చేసిందంతా. సో సింపుల్గా ఉందనమాట. దీనికి చిన్న ఇయర్ రింగ్స్ ఇట్లానే వచ్చేసాయి మనకి, సింపుల్గా ఉంటుంది. యాక్చువల్లీ పెద్దవాళ్ళకైతే కొంచెం లుక్ ఉంటుంది అనమాట. సో ఇది పెద్దవాళ్ళకి కదా అన్నట్లు తీసుకున్నాం. దీనికి సేమ్ ఇట్లానే ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చేసాయి అనమాట, మామూలు ఒక చిన్న ఒక కాస్ట్తో వచ్చేసింది ఇయర్ రింగ్స్. సో సింపుల్ జ్యువెలరీ అనమాట. ఇవన్నీ జస్ట్ మనకి 300 లోపలే వచ్చేసాయి అనమాట. అన్ని జ్యువెలరీస్ అన్నీ మనకి జస్ట్ 300 లోపలే అనమాట. సో ఏది ఎక్కువ కాస్ట్లీలో అయితే లేదు. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇది కూడా ఒక చోకర్ అనమాట, పియర్స్తోనే తీసుకున్నాను. ఇది చూడండి ఎంత బాగుందో స్టోన్, ఇవి చూడండి పూసలు ఎంత బాగా షైనింగ్ ఉన్నాయో. సో ఇది ఇలా అన్నమాట. సో ఇలాంటిది నేను రెడ్ది కూడా తీసుకోండి బట్ ఇక్కడ లేదు. ఇది వచ్చేసి బ్లాక్లో అనమాట. సో ఇలా మనకి డ్రెస్సెస్కి ఆర్ శారీస్ ప్లెయిన్స్ అదే ఫ్యాన్సీ శారీస్ అట్లాంటి వాటికి అయితే చాలా బాగా సెట్ అవుతుంది. సో ఇట్లా వచ్చేసింది అనమాట మొత్తము. ఇదంతా ఇక్కడ స్టోన్స్తో వచ్చేసి మధ్యలో మనకి బ్లాక్స్తో పెద్ద స్టోన్స్తో ఇచ్చేసారనమాట. సో ఇవన్నీ మనకి పూసలతో పియాల్స్తో అయితే వచ్చేసాయి అనమాట. ఇక్కడ కింద ఒకటి ఇట్లా ఇచ్చేసారు ఒక పియాల్తో. ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇలా వచ్చేసాయి అనమాట, సింపుల్గా వచ్చేసింది. సో సింపుల్ ఇయర్ రింగ్స్ ఇలా ఇచ్చేసారు. సో ఇలా ఇచ్చేసారనమాట ఇయర్ రింగ్స్ అయితే. అండ్ ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసి నేను చెంపసారాలు తీసుకున్నాను సెట్. సో ఇట్లా బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ టైప్లో మనకి కింద బుట్ట వచ్చేసి సో ఇట్లా తీసుకున్నాను అనమాట. సో ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది, రీజనబుల్ ప్రైజెస్లో అయితే వచ్చేసాయి అనమాట మనకి. సో చూసారు కదా ఇంత సింపుల్గా, బట్ మనకి చూసేకి కొంచెం వేసుకున్నప్పుడు మనకి గ్రాండ్గా లుక్ ఉంటుంది అనమాట. సో ఇలా ఒకటి ఇది ఒకటి తీసుకున్నాను. దీని సెట్ ఇంకొకటి వచ్చి ఇది.
సో ఇట్లా వచ్చేసింది. ఇది సింపుల్ చెంప సరాలు అనమాట. సో ఇది వచ్చేసి ఇంకోటి డిఫరెంట్ ఇయర్ రింగ్స్ అనమాట. జస్ట్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇట్లా అప్పుడు మంచి ట్రెండింగ్లో ఉండే కదా ఇది, బాహుబలి ఇయర్ రింగ్స్ అని చెప్పేసి. సో ఇవి కొంచెం మనకి వేరే ఏదైనా గ్రాండ్ శారీస్కి అయితే కొంచెం లుక్ ఉంటుంది. సో ఇది వచ్చేసి బాహుబలి ఇయర్ రింగ్స్ అని చెప్పేసి తీసుకున్నాను. సో మొత్తం చూసారంటే ఇలా డిజైన్ చేసేసారు, కింద కూడా అంతా బుట్టాలతో ఇట్లా వచ్చేసింది మనకి. సో ఇది ఒక ఇయర్ రింగ్ సెట్. ఇంకోటి సిల్వర్ జ్యువెలరీ ఒక చోకర్ తీసుకున్నాను అనమాట సిల్వర్లోది. సో ఇట్లా తీసేసుకున్నాను. సిల్వర్ది ఏదైనా సిల్వర్ శారీస్ అట్లాంటి వాటికి బాగా సెట్ అవుతుంది. సో అందుకనేసి ఇది తీసుకున్నాను. సో ఇది కూడా చాలా తక్కువ ప్రైస్లో అయితే మనకు వచ్చేసింది అనమాట. సో ఇట్లా వచ్చేసింది డిజైన్ అంతా. సో ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్, దానికి వచ్చేసి ఇలా మనకి పికాక్ డిజైన్లో అయితే మనకు వచ్చేసింది అనమాట ఇలా పెద్దగా. సో ఇలా మంచిగా పెద్దగా వచ్చేసింది అనమాట మనకి పికాక్ డిజైన్లో. సో ఇది ఒక సెట్. ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి, ఇప్పుడు మనకి విక్టోరియన్ జ్యువెలరీ ఎక్కువ ట్రెండింగ్లో ఉంది కదా, సో అందుకనేసి అది ఒకటి తీసుకున్నాను అనమాట. సో ఇలా ఒక విక్టోరియన్ జ్యువెలరీ సెట్ అయితే తీసేసుకున్నా. ఇది కూడా ఇది కొంచెం దీంట్లలో కంటే ఒక 100 రూపీస్ ఏమో ఎక్కువ, బట్ ఇట్లా వచ్చేసింది అనమాట విక్టోరియన్ జ్యువెలరీ ఇది. సో ఇట్లా వచ్చేసి మనకి ఇలాంటి పూసలతో అయితే ఇచ్చేస్తారనమాట. సో కింద చూసా అంటే లాకెట్ ఇలా వచ్చేసింది. సో మనకి మొత్తం లావెండర్ కలర్ దాంతో అయితే మనకు వచ్చేసింది అనమాట. దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, కావాలంటే లింక్స్ అవి కూడా పెడతాను చూడండి ఒకసారి. సో ఇదైతే ఇట్లా వచ్చేసింది అనమాట. సో దీని ఇయర్ రింగ్స్ కూడా మనకి మంచిగా గ్రాండ్గా వచ్చేసాయి. దాని ఇయర్ రింగ్స్ కూడా ఇలా వచ్చేసాయనమాట. సో చూడండి చాలా బాగుంది కదా కలర్ అంతా. సో నాకు ఎందుకో ఈ మధ్య నాకు ఈ కలర్ లావెండర్ కలర్లో చాలా బాగా నచ్చేసింది. మీకు ఆల్రెడీ నేను వేరే వీడియోలో అయితే చెప్పాను. సో నాకు ఎందుకో లావెండర్ కలర్ ఈ మధ్య అన్నిటికీ బాగా నచ్చుతుంది. నేను చెప్పాను కదా మా ఆడపడుచుకి కూడా నేను బర్త్డే గిఫ్ట్ ఒక డ్రెస్ అదే సేమ్ కలర్లో తీసుకున్నా, నా బర్త్డేకి అదే తీసుకున్నాను. సో ఈ మధ్య ఎందుకో నాకు దాని మీద చాలా ఎక్కువ నేను అట్రాక్ట్ అవుతున్నా అనమాట. సో ఇది కూడా బాగా సేమ్ అదే కలర్ బాగుందనమాట, కొంచెం గ్రాండ్గా ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకి చూసేకి బట్ చాలా తక్కువ రేంజ్లో. యాక్చువల్లీ మనకి షాప్స్లలో అట్లయితే 1000s అయితే విక్టోరియన్ జ్యువెలరీస్ ఉంటాయన్నమాట కాస్ట్. మనకి ఇంత తక్కువకి మీషోలో తప్పనిచ్చి ఇంకెక్కడా రావు. సో ఇది వచ్చేసి ఇట్లా వచ్చేసింది అనమాట. సో ఫుల్ గ్రాండ్గా ఉంటుంది. సో ఇవన్నీ చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే మనకు వచ్చేసాయి. మీకు ఎవరికైనా కావాలంటే వీటి లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీకు ఎవరికైనా కావాలంటే మీరు కూడా పర్చేస్ చేయండి ఆ లింక్తో ఓపెన్ చేసి. సో మీకు ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి, ఈ జ్యువెలరీ సెట్ ఎలా ఉంది అనేది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గాయ్స్, బాయ్ బాయ్.